యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఫ్లోరిడా వెళ్ళాము మా మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ. సో మా హస్బెండ్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట. మేము ఇంకా హోటల్ తీసుకున్నాం దగ్గరలో, రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. క్లియర్ వాటర్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇంకా దగ్గరలోనే ఉన్నాము, ఆల్రెడీ దగ్గరకు వచ్చేసాము. అదండి చూద్దాం, లెట్స్ గో. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రాగానే పార్కింగ్ కోసం చాలాసేపు వెతుక్కున్నాము, పార్కింగ్ బాగా ఫిల్ అయిపోయింది. తర్వాత ఒక చోట ఉంటే పార్కింగ్ పే చేసేసి పార్కింగ్ తీసేసుకున్నాము, వచ్చేసాము, ఎంటర్ అయిపోయాము. చూసారా మళ్ళీ బీచ్ అండి, మొత్తం బీచ్ చాలా పెద్దది. ఇది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వాటర్ చాలా క్లియర్గా ప్యూర్గా ఉంటాయంటారు, బాగా క్లియర్గా కనిపిస్తాయి ఏదైనా అంత అంత బాగుంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే శాండ్ ఉంటుంది కదా, శాండ్ వైట్ శాండ్ ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అసలు అసలు ఎంత రిలాక్సేషన్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మేము ఫ్లోరిడాలో దాదాపు 1 వీక్ స్టే చేసాము. మీరు చూస్తున్నారు కదా ఆ చైర్స్, అవి మనం తీసుకోవాలి. అక్కడ వాళ్ళు ఉంటారు, పే చేసి మనము 4 అవర్స్ 5 అవర్స్కి అట్లా చైర్స్ వేసుకొని మంచిగా కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా మీకు అక్కడ పావురాలు అవి బాగా తిరుగుతున్నాయి కదా. అక్కడ అందరూ రెస్టారెంట్లో ఫుడ్ తెచ్చుకొని బాగా బీచ్లో ఎంజాయ్ చేస్తూ తింటారు, కాకపోతే అవి వస్తాయన్నమాట పావురాలు వచ్చి ఫుడ్లా ఫుడ్ పాపం వాటికి ఆకలిస్తుంది కదా, ఫుడ్ కోసం వస్తాయన్నమాట మన దగ్గరికి. ఇక్కడ బీచ్లో ఆ రోజు నేను అట్లా పేరు రాశాను మా హస్బెండ్ది, అసలు చాలా బాగుంది, అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు బీచ్లో బీచెస్ అంటే నాకు ఇక్కడికి వచ్చే చాలా ఇష్టం అయిపోయింది. అంతకుముందు నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఇష్టమే, బట్ కాకపోతే నేను అక్కడెక్కడ ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ బాగా అటు ఇటు వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు ఇక్కడ బీచ్లోనే ఇంకో ప్లేస్కి వచ్చాము. చూసారా ఇదొక బ్రిడ్జ్ లాగా కనిపిస్తుంది. ఇది ఎట్లా అంటే బీచ్లోనే మధ్యలో ఉంటుంది, సగం దాకా వస్తుంది వాళ్ళు అట్లా ఎడ్జ్ మధ్యలోకి, అట్లా వ్యూ బాగుంటుంది కదా. అట్లా ఫిషింగ్ చేస్తారు అక్కడ మధ్యలో నుంచి, చూస్తున్నారు కదా చివరిన లాస్ట్లో సన్సెట్, మీకు సన్సెట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మేము సన్సెట్ టైంకి అట్లా అటువైపు వెళ్ళాము, అక్కడే మేము కేక్ కూడా కట్ చేసాము, దాని మీదే మీకు చూపిస్తున్నాం కదా అక్కడ అటువైపు అన్నమాట. పెద్ద పెద్ద పావురాలు ఉంటాయి ఇక్కడ. అసలు ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చిన బీచ్లో ఇది ఒక బీచ్ అండి. నేను ఇక్కడికి వచ్చాక చాలా బీచ్లకు వెళ్ళాను, చాలా లేక్స్కి కూడా వెళ్ళాను, నాకు ఇది బాగా నచ్చింది. ఇది 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 చూసే ఎంత పావురాలు ఎంత బాగున్నాయో, ఇది నేను తీసాను ఈ పిక్చర్ పావురాన్ని. అందరూ బాగున్నారా? బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా మేము చాలా సేపు బాగానే ఎంజాయ్ చేసాం, ఇసుకలో ఆడుకున్నాం, అంతా మంచిగా వ్యూని ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ అవుతున్నాము. ఇంకా నేను ఎక్కువ సో చెప్పదలుచుకోలేదు, ఇంకా సన్సెట్ అయిపోతుంది. లెట్స్ గో, బై బై. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.